Namaste, welcome to ALO TV. BJP TRS Madhya Maro Yuddaniki Teralechindi. Dr. B.R. Ambedkar, Nuta Irvaidu Adugula Vigraham Yerpatu Amshampai. Iru partilu pota poti aropanalu cheskunai. Ambedkar Vigrahani Yerpatu Chestamani, CM KCR Prakatinchi, RLaina Panalu Inka Yenduku Purti Kavadam Ledani, BJP Rashtra Adhyakshudu Bandi Sanjay Prashnincharu. IMAX Samipamlo Jarugutunna Ambedkar Vigraham Yerpatu Panulanu, Paluvuru BJP Netalu Corporatorlato Kalisi Ayana Parishilincharu. CM KCR పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై TRS నేతలు అంతే స్థాయిలో ప్రతిస్పందించారు. BJP నేతల రాకతో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు ప్రాంగణం అపవిత్రమైందంటూ ఆ ప్రదేశాన్ని పాలతో శుద్ధి చేశారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ తదితరులు అక్కడికి వెళ్లి విగ్రహం ఏర్పాటు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా BJP పై మంత్రి కొప్పుల తీవ్ర విమర్శలు చేశారు. బండి సంజయ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత ఆ ప్రాంతానికి వెళ్లిన బండి సంజయ్ మాట్లాడుతూ CM KCR దళితులకు ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ఇంకా వారిని మోసగిస్తూనే ఉన్నారని అన్నారు. అవకాశవాదానికి పరాకాష్ట KCR అని ఆరోపించారు. ప్రగతి భవన్ను ఏడాదిలోపే నిర్మించుకున్నారని, సెక్రటేరియట్ పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, మరి ఆరేళ్లైనా అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. 2017 నుంచి అంబేద్కర్ జయంతి వర్ధంతులకు హాజరు కాకుండా ఆయనను అవమానపరుస్తున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని KCR తిరగరాయడం కాదు కదా, అందులోని ఒక్క పేజీని కూడా తిరగరాయలేరంటూ హెచ్చరించారు. దళితులకు ఇచ్చిన హామీలు, అంబేద్కర్ విగ్రహ పనులు త్వరగా పూర్తి చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక మనువాద పార్టీ అని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంటే ఆ పార్టీ నాయకులకు గిట్టదన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ వర్గాలపై నిత్యం దాడులు జరుగుతున్నాయని, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోద్రా అల్లర్లు జరిగాయని, ఉత్తరప్రదేశ్లో శ్రీవాస్తవ అనే జర్నలిస్టును చంపేసిన దుష్ట చరిత్ర బీజేపీదని ఆరోపించారు. ఆదివారం అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు ప్రాంగణాన్ని బీజేపీ నాయకులు పరిశీలించిన అనంతరం టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలతో కలిసి తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నాగేష్ ఆ ప్రాంతాన్ని పాలతో శుద్ధి చేశారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్, గజ్జల నాగేష్, ఎంపీ నేతకాని వెంకటేష్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావుతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనులు 40% పూర్తయ్యాయని, ఈ ఏడాది ఆఖరుకు పూర్తవుతాయని తెలిపారు. రాజ్యాంగాన్ని దేశంలోని పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవచ్చునని అంబేద్కర్ చెప్పారని గుర్తు చేశారు. బీజేపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా దళిత బంధు పంపిణీ ఆగదన్నారు. బండి సంజయ్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ 10,000 కోట్లతో 2 విమానాలు కొన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. కేసీఆర్ ను ఉద్దేశించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని, సంజయ్ తన వైఖరి మార్చుకోకపోతే ప్రజలు ఆయన నాలుక చీరేస్తారని హెచ్చరించారు.